పై గణపతి చిత్రాన్ని చిత్రించి తెలుగు అక్షరాలలో జై గణపతికి జై అంటూ రాసి ఆ గణపతి ఆశీస్సులు అందుకున్న ప్రపంచంలో అతి చిన్న తాళం చెవిని 2004 సంవత్సరంలో తయారు చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పిన, ప్రపంచంలోని అతి చిన్నదైన చదరంగం పావులను తయారు చేసి బలా అనిపించిన శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సూక్ష్మమైన సూతి రంధ్రంలో 6 స్వర్ణ శివలింగాలను అమర్చి సూక్ష్మంలో మోక్షం చూపించిన, సుమారు 120 సూక్ష్మ కళాఖండాలను రూపొందించి పలు జాతీయ అంతర్జాతీయ రికార్డులను నెలకొల్పి ప్రముఖులు ప్రశంసలు పొందిన సూక్ష్మ కళాదారుడు, తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా చింతపల్లి మండలం అంగడి కుర్మపల్లి గ్రామం అనే మారుమూల గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించి తన చేతి కార్యక్రమం ఈ విధంగా చేస్తుంటారు. ఆయన ఏ కార్యక్రమానికైనా కూడా మంచి మంచి నిష్ణాతులైనటువంటి గొప్ప గొప్ప వ్యక్తులను వాళ్ళ వాళ్ళ రంగంలో ఉంచి ఒక్కొక్క రంగానికి ఒక్కొక్కరిని తీసుకొని వాళ్ళని ఎంపిక చేసుకొని ఈ యొక్క ఈ వేదికపైకి తీసుకొని వచ్చి తీసుకురావడము, వాళ్ళను సన్మానించుకోవడము అనేటువంటిది కార్యక్రమం చాలా ఆ భగవంతుని ఆశీర్వచనం ఉండాలని కోరుకుంటున్నాను. వాళ్లకు నేర్పించినటువంటి నృత్య గురువులు కూడా వారు కూడా నిత్యం ఆరోగ్యంగా ఉండాలి, ఆయుష్ ఆరోగ్యాలతో కలకాలం వెలగాలి. వారు వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులు కూడా భగవంతుని ఆశీర్వాదం వాళ్ళందరికీ ఉండాలి. నృత్య ప్రదర్శన చేసిన పిల్లలందరూ కూడా వాళ్ళు పెద్దవైనా కూడా వాళ్ళు ఏ వ్యాయామం అవసరం లేదు, వాళ్లకు ఏ యోగా అవసరం లేదు. ఈ విధంగానే వాళ్ళు కొనసాగుతుంటే చాలా చక్కటి మనశ్శాంతి ఉంటుంది, వాళ్లకు ప్రశాంతంగా ఉంటుంది, ఆయురు ఆరోగ్యంగా కూడా ఉంటారు వాళ్ళందరూ కూడా. వాళ్ళందరూ కూడా మరొకసారి పిల్లలందరూ కూడా భగవంతుని ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నేను ఇంకో ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి వస్తున్నా. మన ఒక టోర్నమెంట్ ఉంది మా తైకొండ ఛాంపియన్షిప్, ఇనాగ్రేట్ చేసి వస్తున్నాను. దట్ ఈస్ వెరీ వెరీ ఫార్ బిహెచ్ఎల్ దగ్గర. స్టిల్ బికాస్ అవార్డ్ సి వీఆర్ ఆర్ బ్లెసర్స్ because we achieved it, we want ever our children should be also achievers in the world level. Of course this is the one national level, state level, you know, this is the boosting up for all the children, you know. Parents, I really congratulate you for all the kids who are all getting it and elders who are getting it all up. Then adhe adugutunna, what is the title of the awards ani
విశిష్ట నేషనల్ అవార్డా, స్టేట్ అవార్డా, వాట్ ఇస్ లోకల్ అవార్డ్, వాట్ ఎవర్ ద డిస్ట్రిక్ట్ అవార్డా, నేను ఐమ్ జస్ట్ ఆస్కింగ్ యూనో. ఎనీవే, వాట్ ఎవర్ దా అవార్డ్ ఈస్ లైక్ బూస్టింగ్, ఇట్స్ లైక్ ఆక్సిజన్ ఫర్ ద పర్సన్ యూనో. సో స్మాల్ స్మాల్ అవార్డ్స్ ఆర్ ఆల్, డోంట్ టేక్ ఇగ్నోర్ ఇట్ యూనో. దిస్ ఇస్ ఆల్ ఆర్ ప్లస్ పాయింట్ ఫర్ అస్ యూనో. ఈవెన్ చిల్డ్రన్స్ వన్స్ యూ గెట్ ఇట్ దే గో టు ద స్కూల్, దెన్ దే అప్రిషియేట్ ఇన్ ద ప్రిన్సిపల్ అండ్ ఇన్ ద అసెంబ్లీ. దట్ ఈస్ ద బూస్టింగ్ ఫర్ మీ. ఇట్ వాజ్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ సెవెరల్ టైమ్స్. Even you, I will tell you one example of Thomas Edison. You heard about him. The mother was the key point, godly person for a child to come up. Otherwise, you are thrown out of the school. That's small encouragement, the token of encouragement and the presentation to him that you are best, you are best, that's all. And I will tell you, give you an example of the Henry Ford also. Henry Ford award, Henry Ford encouraged by the Thomas Edison. He was working for in his company for he was actually a mechanical engineer. So slowly he has taken some tips from electrical for the vehicle. Ford company is now well established. So he appreciated in his program, annual program, he appreciated one award to Henry Ford. Today is a billionaire. So anyway, whatever it is, all the these awards are the most important for the children, for the adults, whoever in their field. Endukante peddalandarki stage meeda unna peddalandarki peru peru na nayaka dhanyavaadalu telukuntu samajamlo chedu chaala jarugutunda undi. ఈ చెడుకి ఎక్కడో మారుమూల ప్రాంతంలో కానీ రాష్ట్రంలో ఎక్కడెక్కడో మంచి అనే కొంతమంది మాత్రం చేస్తూ ఉంటారు. ఆ మంచిని గ్రహించి ఈ సూర్యచంద్ర సంస్థ వారు పిలిపించి అవార్డు ఇవ్వడం, అలా ప్రోత్సాహం రావడం, ఈ అవార్డు వల్ల చాలామందిలో మార్పు వచ్చి కొంతమంది మంచి చేయడానికి కూడా ముందుకు వస్తూ ఉంటారు. చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఈ రోజులలో మనము, మన దేశం కావచ్చు, మన పరిస్థితులు కావచ్చు, చాలా రకాలుగా ఇబ్బందిలో ఉంది. ముఖ్యంగా భక్తి, ఈ భక్తి మార్గాన్ని మనము ముందుకు తీసుకెళ్లాలంటే కేవలం గుళ్ళు కట్టడం, గుళ్ళలో దేవుళ్ళకు మొక్కడం కాదు. మానవత్వం మనం చూస్తూ ఉంటాం రోడ్ల మీద, పార్కింగ్లో, సిగ్నల్ కాడ, ఎక్కడెక్కడో ఎంతోమంది అనాథులు 10 రూపాయలు 2 రూపాయలు అడుగుతూ ఉంటారు. ఈ మంచి అనే విషయాన్ని మన తాత ముత్తాతల నుంచి, మన గురువుల నుంచి, వాళ్ళ నుంచి మనం నేర్చుకున్న ఈ మంచికి వాళ్ళు మంచి చేసి వెళ్ళారు, మనం ఇంకా వాళ్ళకన్నా మంచి చేయాలి అనేది ఈ సూర్యచంద్ర సంస్థ వారు ఎలాగైతే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో మనం కూడా వాళ్ళని ఆదర్శం తీసుకొని మనలో ఉన్న అంతోగింతో భక్తి భావనతో మంచి అనే చేస్తూ ఉంటే మనలో చాలామంది, మన దేశానికి, మన పిల్లలకు భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి నేను కోరుతా ఉన్నా అనే ఉద్దేశంతో ఈ సూర్యచంద్ర నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రాంకు నా యొక్క హృదయపూర్వక అభినందనలు. ఈ యొక్క ప్రోగ్రాంకు ఇచ్చేసిన వాళ్ళందరికీ, ఇంతకుముందు ఈ వేదిక పైన కళాకారులు, భరతనాట్యం వీళ్ళు చేసిన విద్యార్థులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మైక్రో ఆర్టిస్టును. నాకు ఒక గోల్ ఉంది. హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు హుస్సేన్ సాగర్లో బుద్ధ విగ్రహం చూస్తారు, అట్లాగే అతిపెద్ద జెండా, చార్మినార్, సాలార్జుం మ్యూజియం ఇలాంటివన్నీ తిలకిస్తుంటారనమాట. రాబోయే కాలంలో నేను 100కు పైగా సూక్ష్మ కళాఖండాలు చేశాను. అలాంటి ఒక మ్యూజియం పెట్టాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నాను. ఈ మ్యూజియంలో ఏముంటాయంటే వెంట్రుకల పైన పేర్లు కూడా రాయబడి ఉంటాయన్నమాట. మన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారికి ఒక 3 నెలల పాటు శ్రమించి ఏపీజే అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని వెంట్రుక మీద రాసి బహుకరించడం జరిగింది.
ఆయన నన్ను దగ్గరికి తీసుకొని ఈ కళను ఇలాగే కొనసాగించు, ఎంతో ఉన్నత శిఖరాలకు చేరుకుంటావని ఆశీర్వదించిండు. ఆయన ఆయనను దూరం వెళ్ళి చూస్తే బాగుండు అనుకునే సంతోషించేవాడిని అనుకోకుండా ఆ సరస్వతీదేవి మా ఊరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులతోని అబ్దుల్ కలాంని కలవడం జరిగింది. నేను చదువుకునే రోజులలో 9వ తరగతిలో ఉన్నప్పుడు ఒకే ఒక బిఎబ్ గింజ పైన 133 తెలుగు అక్షరాలు గల జాతీయ గీతాన్ని రాసి 170 కంట్రీలలో రికార్డు తీసుకోవడం జరిగింది. ఈగతలకు హెల్మెట్ ప్రపంచంలోని అతి చిన్న తాళం. ఇప్పటికీ ఆ తాళం 2004లో వరల్డ్ రికార్డు వచ్చి ఆ రికార్డు ఇప్పటికీ అలాగే ఉంది. ఇలాంటివి మొత్తం ప్రతి ఒక్కటి 100కు పైగా సూక్ష్మ కళాఖండాలతోని మ్యూజియం పెట్టాలని నా ఆకాంక్ష. దానికి అందరూ వేదిక పైన ఉన్న వాళ్ళందరి ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటున్నా. అంటే మనకి చూసినట్లయితే కనుక ప్రతి ఒక్కళ్ళలోని కూడా ఒక చైతన్య స్వరూపం ఉంటుంది. అలాగే ఈ ఎంఐ డాక్టర్ చైతన్య అన్ని విధాలకు కూడా సంఘానికి, ముఖ్యంగా మా ఆడవాళ్ళకి చాలా చక్కగా ఉపయుక్తం కావాలని ఆశీర్వదిస్తూ, ముఖ్యంగా మీ అందరికీ కూడా శుభాభినందనలు. ఇంత చక్కని కార్యక్రమం మా మోహన్ చేస్తున్నందుకు ఎప్పటికీ కూడా నాకు ఒక కొడుకు లెక్క ఎప్పుడు కూడా ఆశీర్వచనం అందిస్తూ ఉంటాను. అదేవిధంగా ఈ రోజున మీ అందరినీ కలవడం కూడా చాలా చక్కనైనటువంటి విషయం. ఈ కార్యక్రమానికి ఎంతో చక్కగా ఈ వర్షంలో వచ్చినందుకు ముఖ్యంగా అందరినీ కూడా ప్రశంసిస్తూ, యదివి సర్వభూతేషు మాతృరూపేణ సుస్థిత నమస్తత్వే 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 నమో నమః అమ్మవారి యొక్క ఆశీస్సులందరికీ ఉండాలి. శ్రీమాత్రి ఉంది అన్న అంశాన్ని మనం తెలుసుకోవాలి. సైన్స్ని ఈ రోజుల్లో ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో, ఒక రాకెట్ను ప్రయోగించాలంటే శాస్త్రరీత్యా లెక్కగట్టి దాన్ని అంతరిక్షంలోకి పయనించేలా చేస్తున్నారు. అంటే జ్యోతిష్యానికి ఎంత ప్రాధాన్యత ఉందో గమనించండి. ఒక పిల్లవాడి జాతకాన్ని గురించి మనం నిర్ధారించి రాయబోయేటప్పుడు జననీ జన్మ సౌఖ్యానాం వర్ధనీ కుల సంపదం పదవీ పూర్వపుణ్యానాం లిఖ్యంతే జన్మ పత్రిక అంటారు. అంటే జననీ జన్మ సౌఖ్యానాం, ఈ భూమి మీద ఆ పిల్లవాడు పుడుతున్న సందర్భంలో సౌఖ్యానం, ఎటువంటి సుఖ సంతోషాలను పొందుతున్నాడు. అదేవిధంగా వర్ధనీ కుల సంపదం, ఏ వంశంలో పుడుతూ ఎటువంటి గొప్ప స్థితిని పొందబోతున్నాడు. అదేవిధంగా పదవీ పూర్వపుణ్యానం, గత జన్మలో చేసిన పాపకర్మ పుణ్య ఫలితాలను ఆధారం చేసుకుని ఈ జన్మలో ఎటువంటి స్థితిగతులు పొందబోతున్నాడో తెలియజేస్తూ వాటికి సంబంధించిన పరిహారాల ద్వారా లిఖ్యంతే జన్మపత్రిక అంటే వివరిస్తూ తెలియజేస్తుందే ఈ జన్మపత్రిక అని. రాసిన తరువాతి మాత్రమే ప్రతి ఒక్క జ్యోతిష సిద్ధాంతి మిగతా జాతక వివరాలను రాయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించడానికి సంబంధించి మనం జ్యోతిశాస్త్రరీత్యా తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి మనము జ్యోతిశాస్త్రాన్ని ఆధారం చేసుకుంటూ పిల్లలకు మంచి భవిష్యత్తును అందించే ప్రయత్నం మనం ఎలా అయితే చేస్తామో, భావితరాలకు కూడా ఈ యొక్క శాస్త్ర ఔన్నత్యాన్ని అందించాలనే ప్రయత్నంలో జ్యోతిశాస్త్రరీత్యా నేను చేస్తున్న ప్రయత్నంలో 2011-12లో ఇదే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మాస్టర్స్ చేయడం జరిగింది. ఎంఏ జ్యోతిష్యం, అందులో జ్యోతిషరత్న, వాస్తు ప్రవీణ, బెస్ట్ న్యూమరాలజిస్ట్ అవార్డు, ఢిల్లీలో ప్రతిభా పురస్కార్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మన ఈ సూర్యచంద్ర ఆర్ట్స్ వాళ్ళ ద్వారా ఇప్పుడు ఈ అవార్డు తీసుకుంటున్నాను. మీ అందరి సమక్షంలో ఈ అవార్డు తీసుకుంటున్నందుకు చాలా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రతిభ అనేది మాత్రమే వాళ్ళను ఉన్నతిగా గుర్తించబడడానికి అవకాశం కల్పించేది ప్రేక్షకుల యొక్క చప్పట్లు, అదేవిధంగా వాళ్ళు తీసుకునే అవార్డులు అన్నమాట. కాబట్టి I got good comments from the parents, and the parents used to for the children, they want me as a teacher for the child. That is my achievement from the parents, and I would like to thankful so my superiors who are on the stage. I'm so much thankful to Surya Chandra Associate Cultural Service Social Service Association. This is the first achievement from as a teacher for me. I'm so much thankful to all. Friend Nadi, maintenance. ఇది కేవలం ఒక మంచి సబ్జెక్ట్ దొరికితే, ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫ్యామిలీ ఓరియంటెడ్వి, ప్లస్ ఒక మెసేజ్ మంచి మెసేజ్ ఓరియంటెడ్వి సబ్జెక్ట్ దొరికితే ఒక షార్ట్ ఫిల్మ్ లాగా చేస్తుంటాను. ఇది కమర్షియల్ కాదు, చూస్తారా లేదా అన్నది వేరే విషయం.
కానీ ఒక మంచి మెసేజ్ ఉన్న షార్ట్ ఫిలిం తీశాను కదా అన్న ఒక సాటిస్ఫాక్షన్ మాత్రం ఉంటుంది. ఇది కూడా షార్ట్ ఆఫ్ సర్వీస్గా అనుకుని చేస్తుంటాను నేను. తర్వాత ఈ ఇప్పుడు ఈరోజు కండక్ట్ చేసిన కార్యక్రమం ఏంటంటే, ఇవి ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం యాక్చువల్గా. పిల్లలు ఏంటంటే ఇంత కష్టపడి ఇంత అద్భుతంగా డ్యాన్స్ అవి నేర్చుకుంటున్నారు, అవి వాళ్ళ ప్రదర్శన ఎవరైనా చూస్తేనే అప్రిషియేట్ చేస్తేనే వాళ్ళకు సంతోషం ఉంటుంది, వాళ్ళకు ఒక ఎంకరేజింగ్ చేసినట్టు ఉంటుంది. సో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న మోహన్ చంద్ర గారికి నిజంగా అభినందనీయాలు. సో వారు ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు చేస్తారని ఆశిస్తున్నాం. అయితే ఒకటి చివరిగా, ఒక ప్రోగ్రామ్ చేయాలంటే ఎంతో కష్టాలు ఓర్చుకోవాల్సి వస్తుంది, అందరూ కలిసి హెల్ప్ చేస్తేనే ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. హెల్ప్ ఇన్ ద సెన్స్ చాలా విషయాలు చేయొచ్చు, ఒక మోరల్గా సపోర్ట్ చేయొచ్చు, ఇంకా చాలా చేయొచ్చు. అందరు కూడా వారికి ఎంతో హెల్ప్ చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కొనసాగిస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.